జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో ర్యాలీ నిర్వహించారు. న్యాయ వ్యవస్థలో ఎదురవుతున్న వ్యాధ్యాలను లోక్ అదాలత్లో విధంగా పరిష్కరించుకోవచ్చు అంశంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేశారు. కేసును పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఏ విధంగా దోహదపడుతుంది అన్న అంశంపై అవగాహన కల్పించారు. లెక్స్ వాక్ పెరేడ్ నిర్వహించిన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, న్యాయవాది జ్యోతిర్మయి పాల్గొన్నారు. ముఖ్యంగా న్యాయస్థానం వరకు వెళ్లకుండా కేవలం లోక్ అదాలత్ లో పరిష్కారం అవుతున్న కేసుల పురోగతిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. చాలా ఎక్కువ చేతన వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ విధంగా చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏ విధంగా హక్కులు ఉన్నాయి. మా దగ్గర కూడా చాలా మంది వస్తూనే ఉంటారు. అన్ని మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సివిల్ డిస్ప్యూట్స్. వాళ్ళకి కూడా మనము ఈ మధ్య కాలంలో మాకు కూడా 6 నెలల నుంచి తెలిసింది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటుంది. మన మేడం గారు ప్రతి మీటింగ్ లో చెప్తూనే ఉంటారు, మనం కూడా వాళ్ళకి అక్కడ డైరెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా చాలా బాగా ఫీడ్బ్యాక్ చెప్తారా, మాకు సరిగా స్పందిస్తారా, మాకు మంచి దారి వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉంటారా, సివిల్ కేసు అదే పోలీస్ నుంచి తప్పిపోతారా, తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర కూడా వాళ్ళు తిరుగుతున్నారా. సో లీగల్ సర్వీస్ అథారిటీ వల్ల వాళ్ళకి ఒక మంచి ఒక స్పందన జరుగుతుంది, వాళ్ళకి ఒక లీగల్ దారి వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అంత డిస్ట్రిక్ట్ జడ్జ్ అడ్మినిస్ట్రేషన్ కి నేను చాలా చాలా ధన్యవాదం తెలియజేస్తాను. పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈరోజు లెట్స్ వాక్ ప్రోగ్రామ్ ని జిల్లా న్యాయస్థానం తరఫున ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా ఇది. దీని వల్ల ప్రజలందరిలో కూడా వారి వారి యొక్క లీగల్ రైట్స్, చట్టాల పట్ల అవగాహన ఇవన్నీ కల్పించే ఉద్దేశంతో ఈ వాక్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రజలు ఏ చట్టాలు ఉన్నాయి, వాటిలో వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. అట్లాగే ఈ మధ్య ఎక్కువగా హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం, సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఎక్కువగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల కక్షిదారులు కానీ క్రిమినల్ కేసులో కాంపౌండబుల్ అఫెన్సెస్ లో కానీ త్వరగా న్యాయ పరిష్కారం అనేది జరుగుతుంది. దానివల్ల కాల వ్యయం అనేది కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా త్వరగా ఇద్దరి మధ్య కూడా ఒక రాజీభావం అనేది పరిష్కరించుకుంటారు కాబట్టి వాళ్ళలో ఉన్న కక్షల కాపణ్యాలు కూడా చల్లారిపోయి వారు మళ్ళీ ప్రశాంతమైన జీవనం కూడా గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన జిల్లా న్యాయమూర్తి శ్రీమతి జ్యోతిమాయి గారికి, ఇతర న్యాయాధికారులకి, ప్రాసిక్యూటర్స్ కి, తర్వాత మా సహచర ఎస్పీ గారికి అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తాను. ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 10 రోజులు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వాటిలో పాల్గొని జయప్రదం చేయాలి. అలాగే ఈ నేషనల్ అదాలత్ గురించి చెప్పినప్పుడు విశాఖ ప్రతి పౌరులకి కూడా మేము రుణపడి ఉంటాం. ఎందువల్లంటే మాకు జూలైలో కానీ సెప్టెంబర్ లో కానీ నేషనల్ అదాలత్ లో మన స్టేట్ లోపల మన జిల్లా ఫస్ట్ వచ్చింది. విశాఖని ఆ విధంగా న్యాయస్థానాలలో సత్వర న్యాయం పొందే విషయంలో ముందుకు తీసుకువెళ్తున్నందుకు ప్రతి అధికారికి, ప్రతి పౌరులకి, అలాగే నాతోటి న్యాయమూర్తులకి, న్యాయవాదులకి అందరికీ కూడా మేము న్యాయ సేవాధికార సంస్థ తరపున రుణపడి ఉంటాము. లెట్స్ వాక్, లెట్స్ వాక్. రాష్ట్రంలోని పంచాయతీలకు 7-స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. గురువారం నాడు సచివాలయంలో ఆయన పంచాయతీరాజ్